పెరిగినా నిత్యవసర వస్తువులను వెంటనే తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయిలో చంద్రగిరిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులవర్తి నాని ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దఫాలుగా కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఉపాధి కోల్పోయారని, మధ్యతరగతి కుటుంబీకులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్ కోడెలలో ధర్నా నిర్వహించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శిరీష్ కు వినతి పత్రం అందించారు. పేదవాళ్లు పండుగ పూట పస్తులు వండకూడదనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం చేతులెత్తేసి పండుగ పూట మధ్యతరగతి వారిని పస్తులు పెట్టడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ బాషా, ఆయా మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, ఈశ్వర్రెడ్డి, తిరుమల నాయుడు, మురళి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.